పదహారు రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు పెంచాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఆ ఇచ్చే వేతనం ఏదైతే ఉందో గ్రామ పంచాయతీకి ఇచ్చే నిధుల నుంచి కాకుండా ప్రత్యేక గ్రాంట్ ద్వారా ఇవ్వాలని 16 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నాం. కానీ ప్రభుత్వం కనీసం చీమకుట్టినట్టయినా లేకుండా 16 రోజులుగా గ్రామాలన్నీ మురికి కూపాలుగా మారినాయి. అయినా కూడా ప్రభుత్వం స్పందించి ఈ కార్మికుల సమస్యలు పరిష్కరిద్దామన్న ఆలోచనలో ఇంకా కూడా ముద్దు నిద్ర నడుస్తుంది. మంత్రి గారికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, అయ్యా మేము ఏదో రాజకీయాలు చేద్దామనో ఏదో అది చేద్దామనో కాదు, మా కడుపులు రింపుకోవాలి, మా కుటుంబాన్ని సలహా చూసుకోవడానికి మాత్రమే ఈ ధర్నాకు రావడం జరిగింది, ధర్నాకు దిగడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మీరు పెంచుతారని మేము వెయిట్ చేస్తూ విసిగిపోయి సమ్మెలకు వెళ్ళాం తప్ప ఏదో దీనికి రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదిస్తూ ఈ మధ్య 2 ముగ్గురు మంత్రులు మాట్లాడడం జరిగింది. కేవలం కార్మిక కుటుంబాలు అలా పిల్లల్ని సాదుకోవడానికి మాత్రమే ఈ పోరాటానికి దిగడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేము అడుగుతున్న వేతనం కనీస వేతనాల జీవో ప్రకారం 11,000 వేతనం ఇవ్వండి. అలాగే మా కార్మికులకు ప్రమాదంలో జరిగిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా 10 లక్షల ప్రమాద బీమా ఇవ్వండి. మా కార్మికులు నిత్యం మురుగులో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తే 10 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందివ్వమని అడుగుతున్నాం. ఇవేం గొంతెమ్మ కోరికలు కాదు, మీరు వెంటనే స్పందించి ఇలా సమస్యలు పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది.